రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను దాదాపు పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని ఏఎస్పేట మండలం దూబగుంట పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ నాయకులు యానాదిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ వీరయ్య, యువ నాయకులు రవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. గ్రామంలో ఇంటింటా పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత సంపూర్ణంగా మేనిఫెస్టోను అమలు చేశారన్నారు. వైసీపీ పథకాలనే చంద్రబాబు నాయుడు టీడీపీ మేనిఫెస్టోలో చేర్చారన్నారు. 2009, 2014 ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన హామీలను ఎంతవరకు నిజాయితీగా అమలు పరిచారని ఆయన ప్రశ్నించారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మజారెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్ పులిమి వెంకటరమేష్ రెడ్డి, మండల కోఆప్షన్ సంతాని భాష, మాజీ కోఆప్షన్ రియాజ్ అహ్మద్, జిల్లా వైస్ చైర్మన్ షౌకత్ అలీ, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దూబగుంట గ్రామం రాజవోడి సచివాలయంలో గడపగడప ప్రోగ్రాం జరుపుకున్నాం. ముఖ్యంగా ప్రతి సచివాలయానికి మన ప్రభుత్వం నుంచి ఎంత లబ్ధి వచ్చిందనేది, ఆ లబ్ధి ప్రతి ఇంటికి చేరిందా లేదా, సచివాలయం కానీ దాంట్లో పనిచేసే స్టాఫ్ కానీ వాలంటీర్లు కానీ సేవలు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆశించారో అవన్నీ అందరికీ అందుతున్నాయా లేదని చెప్పి ముఖ్యంగా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. సంతోషకరం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో గర్వంగా చెప్పుకోవచ్చు, ఒక రూపాయి ప్రభుత్వం పంపిస్తే ఆ రూపాయి తప్పకుండా ప్రజలు చేరిందని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఒక్కరికే ఆ గొప్ప క్రెడిట్ దక్కుతుంది. ఆయన అప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల మధ్య ఇబ్బందులన్నీ చూసి ఏ విధంగా పథకాలు పెడితే వాళ్ళ భవిష్యత్తులన్నీ కొంచెం బాగుపడతాయని చెప్పి, వాళ్ళు కూడా కొంచెం గౌరవంగా బతుకుతారని చెప్పి ఎంతో పెద్ద ఆలోచన చేసి ఇది పెట్టారన్నమాట. మిగతా పార్టీలని సంగతి మీకు బాగానే తెలుసు. వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారిని కాపీ కొట్టాలని చెప్పేసి ఎగ్జామ్లో కాపీ కొట్టి కొన్ని మార్కులు తెచ్చుకుందామని చెప్పి, రీసెంట్గా అయితే నేనే మన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడడం జరిగింది. ఇంపార్టెంట్ లింక్ రోడ్స్ కాబట్టి ఆ లింక్ రోడ్ని కొంచెం కనెక్ట్ చేయండి, ఎన్హెచ్గానే కనెక్ట్ చేయండి, మార్చేసి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కోరాను. అది ఆ ఫైల్ కొంచెం వాళ్ళు అప్రూవ్ చేసి ఢిల్లీ కూడా పంపించారు. ఈ లోపల మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక రోడ్ని అయితే ఎన్ఎఫ్బి గ్రాంట్ కింద పెట్టారు. సెకండ్ ఫేజ్లో అది ఎస్టిమేట్లు అన్నీ తయారు చేసి రెడీగా పెట్టున్నారు. ఇది మన ఆత్మకూరు వింజుమూ రోడ్ వచ్చి వేరే మన గ్రాంట్లో అదేంటి పీడబ్ల్యూడి రోడ్స్ డిపార్ట్మెంట్ కింద పెట్టారన్నమాట. ఈ రెండు వర్క్స్ తొందరగా టేకప్ చేయమని చెప్పి సీఎం గారిని కోరుతున్నాను. వాళ్ళకు చిన్న కన్ఫ్యూషన్ ఏంటంటే సెంట్రల్కి హ్యాండింగ్ ఓవర్ చేయాలా లేకపోతే స్టేట్లోనే కట్టుకోవాలని చెప్పేసి అది ఆ నిర్ణయం ఇంకా రాలేదు. ఇమీడియట్గా అయితే మెయింటెనెన్స్ కూడా చేస్తే ఒక అక్కడ 2 కోట్లు ఇక్కడ 1 కోటి రూపాయలు పెడితే చాలా వరకు మెయింటెనెన్స్ అయిపోతుందని కూడా చెప్పడం జరిగింది. అది తొందరగానే టేకప్ చేస్తాం. మిగతాది ఈ పక్కనే ఒక ఫ్యాక్టరీ కూడా ఉందన్నారు. ఆ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంతానికి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నారు. అది కలెక్టర్ దృష్టికి తీసుకోబోతాం. ఒకసారి ఆడిట్ చేసి వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రాక్టీసెస్ ఏంటి, ఏ విధంగా ఏ గ్యాసెస్ బయటకి వదులుతున్నారు, రాత్రి పూట మరీ ఎక్కువ అని చెప్పి చెప్తున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణప్రధాన నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు ఏఎస్పేట మండలం మన దూబగుంట గ్రామ పంచాయతీకి మన ఆత్మకూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారు ఇచ్చేశారు. ఈ గ్రామంలో ప్రభుత్వం తరఫున ఏ మేరకు పథకాలు అందాయి, ఇంకా అందాల్సిన పథకాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా సంక్షేమం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏమైనా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఏ విధంగా ఈ పంచాయతీని అభివృద్ధి చేయాలనేటువంటి ఆశయంతో ముందుకు సాగుతున్నటువంటి శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారిని ప్రశంసించాల్సింది. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.